प्रत्येक राष्ट्रंगा एर्पड़ी 14 एळ्ळु अप्पटिकी इप्पटिकी छत्तीसगढ़ रूपुरेखल्लो एंतो मार्पु 21वा शताब्दानिकी रोल मॉडल लांटी राजधानी नगरानि निर्मिंचुकुंटोंदी छत्तीसगढ़ कोत्त लक्ष्यालनु निर्देशिंचुकुनी आत्मविश्वासंतो मुंदडगेस्तोंदी इदंता नाणानिकी ओकवैपे मरी रेंडो वैपु मार्पु लेदु सरिकदा मरिंत ముప్పు छत्तीसगढ़ अटवी प्रांतं तुपाकी मोतलतो एरुपेक्कुतोंदी సామాన్యులు పోలీసులు చివరికి ప్రజా ప్రతినిధులు కూడా ఎడతెగని పోరాటంలో ప్రాణాలు వదులుతున్నారు మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాక నక్సల్స్ మరింత బలపడ్డారే తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వేసింది లేదు छत्तीसगढ़ मुंदु इप्पुडुन्न अतिपेद्द चालेंज नक्सल समस्ये ग्रीन हंट लांटि प्रत्येक आपरेशन्लकु कूडा नक्सलैट्लु वेनक्कि तग्गलेदु सल्वा जुडुम लांटि सर्कारु प्रयोगालकु माओवेस्टुलु वेलवलेदु सामान्युलु नक्सलैट्ल वैपु मोग्गु चूपकुंडा संक्षेम कार्यकलापालु चेपडुतुन्ना फलितं अंतंत मात्रमे मध्यप्रदेश तो कलिसिनप्पुडे छत्तीसगढ़ नक्सल समस्यनु एदुर्कोंदि प्रत्येक राष्ट्रं एर्पडिन तर्वात नक्सल्स् कार्यकलापाल परिस्थितुलु एला उन्नायि केंद्र राष्ट्र प्रभुत्वालु समन्वयंतो ई समस्यनु పరిష్కరించే ప్రయత్నాలు చేశాయా అభివృద్ధి దిశలో దూసుకెళ్లాలనుకుంటున్న ఛత్తీస్గఢ్ పాలకులకు నక్సల్ సమస్య ప్రతిబంధకంగా మారుతుందా ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఉన్న నక్సల్ సమస్యపై ఎన్టీవీ మీకు అందిస్తోంది స్పెషల్ రిపోర్ట్ దేశంలో అంతర్గతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య నక్సలిజం ఈ సమస్య ఛత్తీస్గఢ్కి మాత్రమే పరిమితం కాలేదు దశాబ్దాల కాలంగా నక్సలిజం దేశంలో ఏదో ఒక చోట పాలకులకు సవాల్ విసురుతూనే ఉంది 1967లో కేంద్రం నక్సలైట్ సంస్థలను చట్ట వ్యతిరేకమైనవిగా ప్రకటించి నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది 10 రాష్ట్రాల్లోని 83 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఒకటి రమణ్ సింగ్ సర్కార్ నక్సల్స్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా గ్రేహౌండ్స్ లాంటి ప్రత్యేక బలగాలు లేకపోవడంతో కేంద్రంపైనే ఆధారపడుతోంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక 14 ఏళ్లుగా నక్సల్స్ సమస్యకు పరిష్కారాన్ని వెతికే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే బస్తర్ సుక్మా జగదల్పూర్ దంతవాడ ఏరియాల్లో నక్సల్స్ ప్రాబల్యం గతం కంటే పెరిగింది దండకారణ్యం అంబూజ్ మడ్లను ప్రధాన కేంద్రాలుగా చేసుకుని అడవిలో నక్సలైట్ల కార్యకలాపాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఛత్తీస్గఢ్ పొరుగునున్న జార్ఖండ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలలో కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది ఛత్తీస్గఢ్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే నక్సల్స్ వెంటనే పక్క రాష్ట్రాలకు మకాం మారుస్తూ ఉండడంతో నక్సల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగానే ఉంది నక్సల్స్ కా సమస్య నైరణ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ది మోస్ట్ ఇంపార్టెంట్ జో బి ఇండస్ట్రీ అనేదో జో బి కార్పొరేట్ కా పర్సన్ యా అనేదో ఫిర్ నక్సల్స్ కా సమస్య ఆజ్ కేసే హై 14 సాల్ కా పెహలే సే ఠీక్ తరహ ఆప్ హ్యాండిల్ కర్ రహే సెంట్రల్ గవర్నమెంట్ కా సపోర్ట్ హై కే నా नक्सल प्रॉब्लम करीब करीब 4 दशक नियर अबाउट 40 ईयर्स हो गए और ये प्रॉब्लम जब छत्तीसगढ़ मध्य प्रदेश का हिस्सा था उस समय से भी है और इंटर स्टेट बॉर्डर में और दूसरे छत्तीसगढ़ से जुड़ा हुआ जो हमारा झारखंड पूरा उस समय के आंध्र प्रदेश का हिस्सा और अभी तेलंगाना का हिस्सा है महाराष्ट्र है झारखंड के हिस्से से और बाकी हिस्सों में जो मूवमेंट है ये इंटर स्टेट उनका मूवमेंट होता रहा है और मुझे लगता है कि पिछले 10 सालों में हमने बेहतर नीति बनाई सरेंडर के लिए एक बेहतर पॉलिसी दी इंफ्रास्ट्रक्चर वहाँ पे दिया वहाँ पे एजुकेशन को हमने ज़्यादा सपोर्ट किया स्कूल ज़्यादा खोले पीडीएस और दूसरे सिस्टम को वहाँ क्रियान्वयन बेहतर तरीके से किया माइनर फॉरेस्ट प्रोड्यूस की परचेसिंग किया तो एक फेथ लोगों के मन में स्टेट के सरकार के प्रति बना और आज बहुत बड़ी संख्या में नक्सली सरेंडर कर रहे हैं और एक वातावरण का निर्माण हो चुका है कि जब तक बस्तर को डेवलप करना है तो नक्सल हिंसा से दूर होना पड़ेगा और आज पिछले 6 महीनों में 400 से ज़्यादा नक्सलियों ने सरेंडर किया अब मुझे लगता है धीरे धीरे हम शांति की ओर बढ़ रहे हैं और ये विश्वास अब छत्तीसगढ़ के लोगों के मन में है कि हम इस समस्या का समाधान बेहतर तरीके से ढूंढने में सफल रहें మధ్యప్రదేశ్ తో కలిసి ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక అభివృద్ధి విషయంలో ఎంతో పురోగతి ఉన్నా నక్సల్స్ సమస్య మాత్రం అలాగే ఉంది ఛత్తీస్గఢ్ లో గడిచిన 14 ఏళ్లుగా నక్సల్స్ సమస్యకు ఫుల్ స్టాప్ కాదు కదా కామా కూడా పడలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నక్సల్స్ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే
ग्रीन हंट ऑपरेशन सल्वाजुरुम एर्पाटु अडवुल्लो रोड्लु टेलीकम्युनिकेशन अभिवृद्धि गिरिजनुलकु प्राथमिक विद्य गृह निर्माण वंटि संक्षेम कार्यकलापालपै छत्तीसगढ़ सरकार प्रत्येक श्रद्ध वहिंचिना नक्सल्स समस्य मात्रं समसिपोलेदु। छत्तीसगढ़ मुंदुन्न प्रधान समस्य लैंड ऑर्डर नक्सल समस्यनु अरिकट्टेंदुकु सरकार एन्नि संक्षेम पथकालु तीसुकोस्तुन्ना फलितं अंतंत मात्रमे। గ్రహౌండ్స్ లాంటి ప్రత్యేక బలగాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తుంది। మధ్యప్రదేశ్ లో కలిసిన్నప్పటికంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాకే నక్సల్స్ కార్యకలాపాలు మరింత పెరిగాయి। అనుకూలించిన భౌగోళిక పరిస్థితులతో నక్సలైట్లు మరింత బలపడ్డారు। నక్సలైట్లకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కీలక కేంద్రంగా మారడానికి ముఖ్య కారణం దండకారణ్యానికి అది నడిబొడ్డున ఉండటం, ల్యాండ్ బ్లాక్ ప్రాంతం కావటం। భద్రతా దళాల గాలింపు ముమ్మరమైతే వెంటనే తప్పించుకునేందుకు సురక్షిత స్థావరాలకు చేరుకునేందుకు అనువైన మార్గాలతో ఛత్తీస్‌గఢ్ నక్సలైట్లకు పెట్టని కోటలా మారింది। రాష్ట్రంలో 40% భూభాగం అటవీ ప్రాంతమే కావడంతో నక్సల్స్కు స్వర్గధామంలా ఉంది ఛత్తీస్‌గఢ్। ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల్లో నక్సలైట్లు ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్ని నడిపే స్థాయికి నెట్వర్క్ ని విస్తరిస్తూ ఉండడంతో కేంద్రం కూడా దీనిపై సీరియస్ గానే దృష్టి పెట్టింది। గ్రీన్ హంట్ పేరుతో నక్సల్స్ అణచివేతకు సిద్ధమైంది। నవంబర్ 2009 లో తొలిదశ ఆపరేషన్ గచ్చిరోలి జిల్లాలో ప్రారంభమైంది। 18 కేంద్ర పారామిలిటరీ దళాలతో పాటు ఓ యుద్ధ విమానం 10 ఆర్మీ హెలికాప్టర్లు ఆపరేషన్ లో పాల్గొన్నాయి। 2012 లో సిఆర్పిఎఫ్ ఐటిబిపి బిఎస్ఎఫ్ కంపెనీల నుంచి 100,000 పారామిలిటరీ బలగాలు నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో పాల్గొనడంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు బూట్ల చప్పుడుతో దద్దరిల్లాయి। ఏళ్లుగా ఎడతెరిపి లేకుండా సాగుతోన్న పోరాటంలో వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి। కేంద్రం ఉక్కుపాదం మోపినా రాష్ట్రం ఎన్ని వ్యూహాలు రచించినా ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి। కొందరు నాయకులు పోలీస్ అధికారుల తీరు కూడా ఆరని సమస్యకు ఆజ్యం పోస్తోంది। నక్సలైట్లు పోలీసుల మధ్య ఎడతెరిపి లేకుండా సాగుతున్న ఎదురుదాడుల్లో వేల ప్రాణాలు గాల్లో కలిసాయి। అయినా రెడ్ కారిడార్ లో రక్తదాహానికి అంతు లేకుండా పోతోంది। యూపీఏ 2 సర్కార్లో హోంమంత్రిగా ఉన్న చిదంబరం నక్సల్స్ ని అణచివేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు। కేవలం భద్రతా బలగాలపైనే ఆధారపడకుండా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే వ్యూహంతో సల్వాజుడుం లాంటి వ్యూహాలను అవలంబించింది ఛత్తీస్‌గఢ్ సర్కార్। గిరిజనుల చేతికే ఆయుధాలిచ్చి నక్సలైట్లపై పోరాటానికి వారిని సన్నద్ధం చేసింది। కొన్నేళ్లపాటు అటవీ ప్రాంతాల్లో సరికొత్త అలజడికి ఇది కారణమైంది। चिदम्बरम ने इसको गंभीरता से लिया और स्वयं 2-3 बार छत्तीसगढ़ का दौरा किए और उनको लगा कि ये राज्य के मामला नहीं, ये राष्ट्र का मामला है और इसलिए केंद्र सरकार ने बटालियन भेजे। लेकिन यहाँ पर जो नक्सल समस्या है वह एक राज्य से समस्या हल नहीं होगा। जितने भी छत्तीसगढ़ से लगे हुए राज्य हैं जहाँ पर नक्सल समस्या है, केंद्र सरकार कैसी योजना बनाकर सभी राज्यों में एक साथ नक्सल समस्या के बारे में निपटना होगा, तभी ये समस्या समाप्त होगी। ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ సమస్య అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది। మావోయిస్ట్ అగ్రనాయకులు ఛత్తీస్‌గఢ్ ని సేఫ్ జోన్ గా భావిస్తున్నారంటే దండకారణ్యం వారికి ఎంత అనువైన ప్రాంతంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు। ఛత్తీస్‌గఢ్ లో సహజ వనరులు అధికంగా ఉన్నా పూర్తి స్థాయిలో అవి సద్వినియోగం కాకపోవడానికి కారణం కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు తీవ్రంగా ఉండటమే। ఓ రకంగా కార్పొరేట్ మాఫియా నుంచి తమ ఆస్తుల్ని కాపాడినందుకు సంతోషించాలో లేక అభివృద్ధికి అడ్డంకిగా మారినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల ప్రజలది। చాలా చోట్ల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టే ఉంది। తాగునీరు, ప్రాథమిక విద్య, రోడ్ల విస్తరణ, పౌష్టికాహారం, టెలికమ్యూనికేషన్ లాంటి వ్యవస్థలు ఇప్పటికీ అందుబాటులో లేక దండకారణ్య ప్రాంత ప్రజలు ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు। थोड़ा ये हिट है बिकॉज छत्तीसगढ़ का जो बॉर्डर है वो उड़ीसा आंध्रा से लगता है और थोड़ा सेंसिटिव एरिया है। लेकिन चूंकि मेरे को तो खुद छत्तीसगढ़ में 22-23 साल हो गए तो मेरे को कभी ऐसा नहीं लगा कि कोई सिक्योरिटी सेफ्टी को लेके कोई बहुत ज़्यादा दिक्कत वाला बात हो। और ऐसा नहीं है कि नक्सलाइट लोग किसी को परेशान करते हैं, दिक्कत ज़रूर है। ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అభివృద్ధి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఛత్తీస్‌గఢ్ సర్కార్ నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించడంలో మాత్రం నెగ్గుకు రాలేకపోయింది। చిన్న రాష్ట్రం కావటం, మధ్యప్రదేశ్తో విడిపోయిన తర్వాత ఆర్థికంగా కోలుకోవటంపైనే దృష్టి పెట్టాల్సి రావడంతో మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో ఛత్తీస్‌గఢ్ ముందంజ వేయలేకపోయింది। పొరుగున ఉన్న జార్ఖండ్ పరిస్థితి అయితే మరీ దారుణం।
మొన్నటిదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం కూడా నక్సల్స్ సమస్య ఇంతటి ఉగ్రరూపం దాల్చేందుకు ఓ కారణమే. కేంద్ర నిర్ణయాలతో రాష్ట్రాలకు నక్సలైట్ల ముప్పు మరింత పెరుగుతోందనే భావనతో ఛత్తీస్గఢ్తో పాటు జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రాబల్యం పెరగటానికి ప్రజాప్రతినిధులు, కొందరు పోలీసు ఉన్నతాధికారుల అవినీతి కూడా కారణమని నిరూపించే కొన్ని చేదు నిజాలు బయటపడుతున్నాయి. ये बनने के बाद में ज्यादा हुआ, पहले नहीं था. पहले चुपचाप वो अपना काम कर रहे थे और अपने लिए रिक्रूट्स तैयार कर रहे थे. उनको थोड़ी सी मदद जो हमारी भ्रष्ट ब्यूरोक्रेसी है उससे भी मिली, राजनीति से भी मदद मिली, क्योंकि राजनीति के लोग भी उनको खिलाफ काम करने का उनको कोऑपरेट करते थे. हाँ, और उनसे भी पैसा लेते थे. ఒకవైపు అభివృద్ధి దిశగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా అటవీ ప్రాంతాల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. కేవలం నక్సల్స్ ప్రభావం వల్లే టాటా, బిర్లా, రిలయన్స్, మహీంద్రా, ఆదిత్య, ఇన్ఫోసిస్ వంటి కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికీ ఛత్తీస్గఢ్ వైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే నక్సల్స్ ప్రాబల్యం దక్షిణ ప్రాంతానికే పరిమితం కావడంతో రాజధాని రాయ్పూర్, బిలాస్పూర్, రాయ్ఘడ్ ఏరియాలు అభివృద్ధి వైపు అడుగులేస్తుండటం ఛత్తీస్గఢ్ పాలకులకు కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.